నిన్న ఈరోజు శాసనసభ శాసనమైన సమావేశం జరిగాయి. రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా సమావేశాల్లో మళ్ళా ఏ నిర్ణయాలు తీసుకుంటారు, సభ్యులు ఏ ప్రశ్నలు వేస్తారు, రాష్ట్ర ప్రయోజనాలకి లేదు వ్యక్తుల ప్రయోజనాలకి ఏ విధంగా మేలు జరుగుతుందని చాలామంది ఎదురు చూస్తున్న నేపథ్యం. అయితే దురదృష్టం, వాళ్ళ రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఏది ఉందో ఆ పార్టీ ఒక పథకం ప్రకారం, ఒక ఎజెండా ప్రకారం సమయాన్ని వృధా చేస్తూ రెండో హౌసుల్లోనూ కూడా అలజడి సృష్టిస్తూ ఏదైతే అవినీతికి పాల్పడ్డాడో వాళ్ళ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అతన్ని ఏకపక్షంగా అతని మీద కేసు ఎత్తియాలని, అతన్ని విడుదల చేయాలని రెండు రోజులుగా ఎంత రచ్చ చేస్తున్నారో, ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో మాటల్లో చెప్పలేని విధంగా ఏ విధంగా వాళ్ళు ఆ సభల్లో ప్రవర్తించారో రాష్ట్ర ప్రధానికి అందరూ కూడా చూశారు. ఒక విషయాన్ని సూటిగా అడుగుదామని, ఎందుకంటే సభల్లో లేరు కాబట్టి దీని ద్వారా మీ ద్వారా అడుగుదామని ఇక్కడికి వచ్చాం. చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్ట్ మీద మీరు వచ్చి మాట్లాడారు, మేము చెప్పాం సమాధానం చెప్తాం, చర్చిద్దాం, రమ్మని అడిగాం. మరి చర్చ జరిగినప్పుడు ఎందుకు లేకపోవాలి? చర్చ జరిగినప్పుడు ఎందుకు మీ అభిప్రాయం చెప్పలేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇగో ఇందులో తప్పు చేయలేదు, ఇవన్నీ మీరు చెప్తున్నవన్నీ వాస్తవ అవాస్తవాలు, ఇవన్నీ నిజాలు కాదు, ఎందుకు చెప్పలేదు? ఎందుకు పారిపోయారు? ఎందుకు సభలో లేకుండా వెళ్ళిపోయి వెళ్ళిపోయారు? దానికి సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా దీన్ని ఆలోచన చేయండి. వీళ్ళు ద్వంద్వ ఎరిగేటో అంటే వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రభుత్వంలో ఆయన అనుచరుగణం తప్పు చేశారు, దోచుకుతున్నారు రాష్ట్ర ఖజానా అనే విషయం వాస్తవాలు వాళ్ళకి తెలుసు. తెలియ కాదు, తెలిసి ఇది ఈ విధంగా ఏదో చేయాలని ఆలోచన చేసడం అనేది చాలా తప్పు, దురదృష్టకరం. ఇది ప్రజాస్వామ్యంలో మంచి సాంప్రదాయం కాదు. న్యాయస్థానాలు ఉన్నాయి, మీరు తప్పు చేయకపోతే న్యాయస్థానంలో వచ్చి నిరూపించుకోండి, లేదు చర్చా వేదిక శాసనసభలు చర్చిద్దామంటే చర్చిద్దా రావాలి. ఇవాళ చెప్పాం కేటగిరీగా ఏ రకం నుంచి ఎక్కడి నుంచి ఇనిషియేట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, దాంట్లో ఎంత అవినీతి జరిగింది, అవినీతి డబ్బు ఎవరి దగ్గరికి వెళ్ళింది అన్నీ కూడా చెప్పాం కదా. మరి మీరు కూడా వచ్చి లేదు జరగలేదు అని చెప్పొచ్చు కదా, చెప్తున్నారు కదా. ఆ డబ్బు అంతా 2 లక్షల మందికి ఇచ్చామని చెప్పారు కదా, ఈ డబ్బు కాదు కదా మొత్తం రాష్ట్రం చెప్పారు సాక్షాత్తు సభలోనే. గత 3 సంవత్సరాల్లోనూ 700 కోట్ల రూపాయలు దానికోసం స్కిల్ డెవలప్మెంట్లో ఖర్చు పెట్టారని మీరు చెప్తుందండి. 300 కోట్లు అని చెప్తున్నారు. మరి చెప్పాము సిమెంట్స్తో వచ్చి ఒప్పందం పడింది 3300 కోట్లు అని చెప్పాము. మరి ఏమైంది 2900 కోట్లు ఏమయ్యాయి? మరి ఆ సమస్య ఎందుకు పెట్టలేదు? ఆ డబ్బు ఎక్కడుంది? అది ఇన్ప్రిన్సిపల్ కదా, అది వాస్తవంగా అసలు ఎక్కడ ఇనిషియేట్ అయింది, ఏ రకమైన ఒప్పందం నేను చెప్పాము కదా. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ అనవసరం అది. కానీ నేను ఎందుకు వచ్చాను మీ ముందుకి, ఏదైతే వాళ్ళు 2 రోజులుగా చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఉన్నాయో, నిజాయితీపరుడని, నీతిమంతుడని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఏమున్నా ఏవైతే మాట్లాడారో, చర్చ జరిగినప్పుడు ఏమైంది మీ నిజాయితీ, ఏమైంది మీ నీతిమంతు అంటే చర్చల్లో పాల్గొంటూ దొరికిపోతాం, మేము నిరూపించడం జరిగింది వాస్తవం అని మనసాక్షి తెలుసు కాబట్టి జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రజానికి దయచేసి ఇవాళ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్ర ఖజానాలో ఉన్న డబ్బుని దుర్వినియోగం చేశారు, అవినీతి జరిగింది, ఇది వాస్తవం అని మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ముందుకు వచ్చాను, తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చూడండి చెప్తున్నాం కదా,
న్యాయస్థానం అంతిమంగా న్యాయమేని గెలుస్తుంది అందరికి తెలుసు నిజం తప్పు చేసిన వాడిని హైకోర్టు కాశ్మీర్ కోర్ట్ వస్తది రేపు కస్టడీ కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కస్టడీకి ఇస్తే కదా తెలుస్తుంది ఎవరైతే నిందితులున్నా నిందితుల్ని వారితో ఇంటరాక్షన్ అయ్యి ఏం జరిగిందని తెలుసుకుంటే కదా తెలుస్తుంది వాళ్ళు వివరణ తీసుకోవాలి కదా సరే అవన్నీ కూడా న్యాయస్థానం ఉన్నాయి కాబట్టి న్యాయస్థానం అవన్నీ చూసుకుంటుంది అవన్నీ కూడా అన్న ఊహించిన ఏమీ కొత్త ఏం కాదు ఊరికే ఇదేదో మహాపురుషుడని యొక్క పురుషుడని ఈయనే వశిష్ఠ మహర్షి లేకపోతే విశ్వామిత్రుడిలాగా వచ్చి పోజులిచ్చుకుంటూ ఏంటిదంతా చేసింది తప్పుడు పని చేసింది దొంగ పని చేసింది అవినీతి చేసింది దోపిడి మళ్ళీ పైపెచ్చు పెద్ద పెద్ద కబుర్లతో మాట్లాడుకుంటూ ఏంటిది నో టైం ఇవాళ ఎంత రెండు రోజులు ప్రధాన ఎంత ఎంత వేస్ట్ అండి ఇవాళ కాగితం శాసనసభ ఔన్నత్యం ఏంటండి వాళ్ళ భాష ఏంటండి వాళ్ళ తీరు ఏంటండి వాళ్ళ ప్రవర్తన ఏంటండి ఇది మేము ఎప్పుడు ఈ 30-40 సంవత్సరాల రాజకీయ జీవితంలో మేము ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చూడలే చాలా అన్ఫార్చునేట్ ఇది చాలా ఏంటి ఎందుకు వేగపడి ఎందుకు ఎవరు ఇస్తారు మాట్లాడతారు రేపు పొద్దున మాట్లాడమండి ఎంతసేపు కాదు సమయం చెప్పమండి మేము కూడా వాళ్ళ తరఫున రిక్వెస్ట్ చేస్తాం ఉంటే కదా అసలు పసు ఉంటే కదా పసు ఉంటే కదా ఇప్పుడు మేము వెళ్ళిపోయిన తర్వాత వచ్చి మీ పత్రికా ముఖం చెప్పనండి సిమెంట్స్తో జరిగిన ఒప్పందం ఏమైంది సిమెంట్స్తో ఇచ్చే సిమెంట్స్తో తీసుకున్న ఒప్పందం ప్రకారం 2900 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి ఆ తర్వాత 3300 కోట్లు మాట్లాడదాం అవి ఏం చేశారు లేదు ఒప్పందం దాన్ని అది రద్దు అయిపోయిందా ముందు దాని దగ్గర మీ పత్రికా ముఖం సమాధానం చెప్పనండి రేపు మళ్ళీ మాట్లాడదాం